हाय फ्रेंड्स, ఈ రోజు మనం పసుపుతో కుంకుమ ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. ఏంటంటే ఈ కుంకుమ ఎక్కువ రోజులు ఉంటే పురుగు పట్టేస్తుంది అండి. కుంకుమ ఇది వేసి చేస్తారన్నమాట. పసుపు కొమ్ముల్ని కుంకుమ రాయి తెచ్చి దాంట్లో కలిపి పసుపు తయారు చేస్తారన్నమాట. కుంకుమ తయారు చేస్తారు, సారీ. ఆ కుంకుమని మనం ఉంచుకుంటూ ఉంటాం ఇంట్లో. అలా కాకుండా పసుపుతోనే కుంకాన్ని తయారు చేసుకుందాం ఇవాళ. దానికి కావాల్సింది ఏంటంటే సోడా, పసుపు, నిమ్మకాయ. ఈ మూడింటిని కలిపితే పసుపు తయారైపోతుంది, కుంకుమ తయారైపోతుంది, సారీ, కుంకుమ తయారైపోతుంది. ఆ కుంకాన్ని మనం ఎప్పటికప్పుడే తయారు చేసుకుంటూ ఉండొచ్చు. పసుపు ఒకటి ఆడించుకుని పక్కన పెట్టుకుని ఇలా కుంకాన్ని తయారు చేసుకుంటే చిన్నపిల్లలకి పెట్టినా పెద్దవాళ్ళకి పెట్టుకున్నా ఎవ్వరికి ఏ హాని జరగదు అన్నమాట. ఇలా తయారు చేసి చూపిస్తాను మీకు, మీరు కూడా తయారు చేసుకోండి. ఓకేనా అండి? నేను పసుపు ఈ స్పూన్తో తీసుకుందాం. ఈ స్పూన్ ఉంది, దీంతో ఒకటి తీసుకుందాం. అంటే మీకు చూపిస్తున్నాను కాబట్టి ఒకటి అన్నాను, లేకపోతే ఒకటిన్నర స్పూన్ తీసుకున్నాను. అదే సోడా కూడా కొంచెం తక్కువ. ఒకటిన్నర తీసుకుంటే అర తీసుకుంటాం సోడా. ఓకేనా? తీసుకుని ఇది బాగా కలుపుకోండి. ఇది కలుపుకున్న తర్వాత ఈ సోడా ఉండలు ఉంటాయి కదా, అవి లేకుండా కలుపుకుంటే మీకు నిన్నగా ఇదిగా వస్తుంది. లేకపోతే మీరు ఇది కాసేపు కొంచెం ఆరబెట్టాలన్నమాట. నిమ్మకాయ పిండుతాం కదా, తడుపుతాం అన్నమాట, అందుకోసం కొంచెం ఆరబెట్టాలి. అప్పుడు ఆరబెట్టిన తర్వాత మీకు ఏం చేసుకోవాలంటే, ఇప్పుడు కనుక కలుపుకోకపోతే సరిగ్గా, ఆ తర్వాత మీరు ఏదైనా డబ్బానో దేన్నైనా తీసుకుని దాంతో మెత్తగా చేసుకుంటూ ఉంటారు. ఇలా చేసుకోని పద్ధతి వాళ్ళు అలా అయితే కనుక, ఇదే యాజ్ ఇట్ ఈజ్ చేసామనుకోండి, ఇలాగే నేను చెప్పిన ప్రాసెస్లో ఏమీ అవ్వదు, బాగానే ఉంటుంది. ఇప్పుడు దీన్ని పిండేద్దాం నిమ్మకాయ. మరి సోడా వేసాం కదా, అందుకని కొంచెం అలా పిండి ఇది అవుతుంది, పర్వాలేదు. నేను 2 కాయలు నిమ్మకాయలు పిండాను. ఈ దీనికి మనకి ఇలా ముద్దగా అవ్వాలన్నాడు, పసుపు అంతా తడిలో ఇది అవ్వాలన్నమాట. ఇప్పుడు చేయికి మించింది లేదు కదా, అందుకనే మనం చేతితోనే కలుపుకుంటాం. మనం కొంచెం కలుపుకుంటుంటేనే రంగు వస్తుంది, తడి అయిపోయింది చూడండి. 2 వేస్తేనే తడి వచ్చేసింది మొత్తం, ఇలా కలుపుకుంటే. ఈ గింజలు అవి ఆరిపోయిన తర్వాత వచ్చేస్తాయి, నిమ్మకాయ గింజలు, పర్వాలేదు. తర్వాత నిమ్మకాయ దీంట్లో పిండుకునే వాళ్ళు దాంట్లో పిండుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇలా అంటుంటేనే రంగు మారిందా లేదా కొంచెం కలర్. ఇది కొంచెం ఈ తడిపోయేదాకా పేపరో కవరో వేసి ఎండబెడితే అది కూడా ఉండదు. కాసేపు ఇలా మెత్తగా కలుపుకోవాలి. చేతితో కలిపేసాం అనుకోండి, మనం ఆరబెట్టిన తర్వాత ఇంకా మనం దాన్ని ఏం చేయగలదు, అలా పెట్టేసుకోవచ్చు. దీంట్లో స్టీల్ దాంట్లో ఎందుకు పెట్టానంటే, నేను మనం కడిగేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, పసుపు ఇది అవుతుంది. ప్లాస్టిక్ దాంట్లో పెట్టామనుకోండి, అది ప్లాస్టిక్ అంతటికి పసుపు పట్టేస్తుంది కదా, అందుకోసం దీంట్లో అయితే తొందరగా కడిగేసుకోవచ్చు అని పెట్టాను. పచ్చరంగు పోయి అదో రకమైన ఇది వచ్చింది చూసారా. ఇలా కలుపుకున్న తర్వాత ఇది పేపర్ కవర్ వేసుకుని ఎండలో పెట్టుకుందాం. ఎండలో పెట్టి, ఎండ అంటే పొడి, కొంచెం ఎండ తగిలితే పర్వాలేదు, మాకు లాన్లో ఎండ తగలదు, అందుకోసం కొంచెం దీంట్లో పెడతాను. చూద్దాం, చూడండి నా చెయ్యి కుంకుమ రంగు వచ్చింది. పసుపు రంగు రాలేదు, కుంకుమ రంగు వచ్చింది. ఇప్పుడు దీన్ని నేను కవర్లో అయితే ఎగిరిపోతుంది కదా అని ఇలా ప్లేట్లో వేసి పరిచి పెట్టాను. ఇలా పరిచి పెట్టండి, ఇప్పటికే రంగు మారుతోంది. నేను కాసేపు ఆరేదాకా, బాగా పొడి అయ్యేదాకా ఇలాగే పెడదాం. ఓకేనా? ఎండ పొడి వచ్చింది, కలర్ కూడా చూసారా ఎలా మారిందో.
కాసేపు ఇంకా ఈ పొడిగానే అయ్యింది, తడుంది కొంచెం, ఇది కొంచెం ఎండనిద్దాం ఇంకా. చూసారా ఇది పొడుగు పొడుగైపోయింది, బాగా ఆరిపోయింది, కుంకుమ రంగు వచ్చేసింది. చూసారా ఇదిగో పసుపు, ఇది ఈ రంగు నుంచి ఈ రంగులోకి వచ్చింది. చూసారా ఇట్లా తయారు చేసి చూడండి. ఇది చాలా ఈజీ మెథడు. మీకు ఎప్పటికప్పుడే ఈ కుంకుమ అయిపోగానే మళ్ళీ కావాలి, ఎంత కుంకుమ కావాలో అంత కుంకుమ తయారు చేసుకుంటూ ఉండచ్చు. ఇది షోడా వేసాం కాబట్టి అక్కడక్కడ కొంచెం తెల్లగా కనపడుతుంది. ఒక గ్లాస్ అయినా ఏదన్నా పెట్టి ఒక మూత అయినా ఇలా ఇలా రబ్ చేసుకోండి. చూపిస్తాను ఒక నిమిషం, ఇది ఉంది కదా, దీంతో ఇలా 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 రబ్ చేసుకోండి. మీరు నిమ్మకాయ పిండేటప్పుడే కొంచెం ఏంటది కొబ్బరి నూనె కానీ వేసుకుంటే అది కూడా ఆరిపోయి మీకు పట్టు ఉంటుంది అన్నమాట. మనం కుంకుమ పెట్టుకునేటప్పుడు చాలా బాగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఆరిపోయేదాకా, తడి ఆరిపోయేదాకా, నిమ్మకాయ పిండాము కదా అది ఆరిపోయేదాకా మనం పెట్టుకోవాలన్నమాట. ఇది చాలా బాగుంటుంది కుంకుమ, చాలా బాగా పనిచేస్తుంది కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ ఫ్రెండ్స్.